అందరికీ నమస్కారం ఋతువులు నవ్వాయి నవల మొదటి భాగం విందాం రచన సులోచన సులోచనారాణి గారు పసిడివర్ణంలో ఉన్న సాయంకాలపు సూర్యకిరణాలు చెట్టుకొమ్మల మధ్య నుంచి దూసుకువచ్చి అక్కడున్న పచ్చిక మీద పడి వింత సోయగాల్ని విరిచిమ్ముతున్నాయి ఆ కిరణాల అంచులో వచ్చి అక్కడ చిన్న స్టూల్ మీద అలవోక కానీ ప్రక్కన ట్రాన్సిస్టర్లో నుంచి వినిపిస్తున్న ఆనందశంకర్ సితార్ సంగీతపు చురికి లయబద్ధంగా తాళం వేస్తున్నట్టుగా చిన్నగా కదులుతున్న పాదాన్ని తాకి ముద్దాడటానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నాయి ఆ పాదం కోమలంగా ఉంది రెండో వేలికి ఉన్న నాజూకైన మట్టే ఆ పాదం తాలూకు యువతి వివాహితురాలు అని రుజువు చేస్తుంది గాలికి చెట్లు కొమ్మలు కదులుతుంటే ఆ అదును చూసుకుని సూర్యకిరణాలు వేగంగా పరుగున వచ్చి ఆమె పాదాలని వాటిని సగం వరకు కప్పి ఉన్న వెడల్పాటి చీరకు జరియాచు తాకడానికి తాకటానికి ప్రయత్నం చేస్తున్నాయి ఆ యువతి వెనక్కి ఆనుకొని పడుకోవడానికి వీలుగా ఉన్న ఫ్రేమ్ చైర్లో పడుకుని తల క్రింద చెయ్యి పెట్టుకుని ఆకాశంలోకి చూస్తూ ఆలోచనలో మునిగిపోయినట్టుగా పొట్ట మీద రవీంద్రుని గీతాంజలి అప్పటి వరకు చదివినట్టుగా పోర్లా పెట్టి ఉంది చల్లటి గాలి ఆమె చెంపలని తాగుతూ ఆమె పైట చెంగు అంచుని రెపరెపలాడిస్తూ దోబూచులాడుతూ వెళ్తోంది అక్కడ గుబురుగా పెరిగిన రంగురంగుల క్రోటన్ చెట్లతో పాటు నూరు వరహాలు గరుడవర్ధనం మొదలైన పూల చెట్లు కూడా ఉన్నాయి పచ్చటి పచ్చిక ఒత్తుగా పెరిగి కళకళలాడుతోంది దూరంగా కనిపిస్తున్న ఇల్లు మెట్లెక్కి వెళ్లాల్సిన వరండాతో ఎత్తుగా విశాలంగా ఉంది ఆ ఇంటి గుమ్మాలకి కిటికీలకి గాలికి కదలాడుతున్న లేస్ కర్టెన్లు చూస్తుంటే ఆ ఇంటి యజమానురాలకి ఇంటి అలంకరణలో ఉన్న ప్రత్యేకమైన అభిరుచి ఇట్టే తెలిసిపోతుంది చాలా శ్రద్ధగా చాలా అందంగా ఆ ఇంటి పరిసరాలు తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయి అక్కడంతా పెట్టిన పూల కుండీలు వరండాలో వేసిన కుర్చీలు వాటిలో ఉంచిన దిళ్ళు వాటన్నిటిని చూ చూస్తుంటే ఆ ఇంటి యజమానురాలు పరిశుభ్రత క్రమ పద్ధతి చాలా ఖచ్చితంగా కోరుకునే వ్యక్తి అని తెలిసిపోతుంది ఇంతలో ఆ వరండా మెట్లు దిగి నౌకరు ఒక అతను పచ్చికలో కూర్చుని ట్రాన్సిస్టర్ వింటున్న యువతి దగ్గరికి వచ్చాడు అతని వయసు అరవై పైబడే ఉంటాయి పంచె పంచే సగం చేతులు చొక్కాతో అతను ధరించిన ఆ బట్టల తీరు పల్లెటూరు పద్ధతిగా ఉంది అతని ముఖంలో సౌమ్యం నడకలో నమ్రత ఉన్నాయి అతను సరాసరి ఆ యువతి కూర్చున్న చోటికి వచ్చాడు అమ్మ టీతేమంటారా సవినీయంగా అడిగాడు వద్దు శివయ్య సునంద వస్తారని ఫోన్ చేసిందిగా రాని ఇద్దరం కలిసి తాగుతాం అని ఎడమ చెయ్యి ఎత్తి వాచి చూసుకుంటూ ఫోన్ చేసి పావు గంట అయ్యిందే ఈ పాటికి వచ్చేయాల్సిందేనే అంది సునందమ్మగారు రాత్రి భోజనానికి ఉంటారు కదమ్మా ఉంటానంది అయినా తన కోసం ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు సునంద డైటింగ్ చేస్తుంది రెండు చపాతీలు తింటే ఎక్కువ తినట్టే అనుకోవాలి నువ్వు మామూలుగా చేసే కూర సాంబారు చట్నీ చాలు అలాగేనమ్మా అతను వెళ్ళబోయాడు శివయ్య పిలిచింది అతను ఆగాడు రవి ఇంకా కాలేజీ నుంచి రాలేదా రాలేదమ్మా క్రికెట్ మ్యాచ్ దగ్గరికి వస్తుందిగా ప్రాక్టీస్ ఉందిట లేటుగా వస్తారని చెప్పాడు సరే శివయ్య అంటుండగానే బయట కారు చప్పుడు అయింది శివయ్య ఆమె ఇద్దరిని తిరిగి చూసేసరికి గేటు వైపు ట్యాక్సీ ఆగింది అందులో నుంచి పెద్ద ప్యాకెట్ ఒకటి పట్టుకుని సునంద దిగింది ట్యాక్సీలో ఇంకెవరో ఉన్నారు వస్తాను బాయ్ అంటూ వాళ్ళకి చెయ్యి ఊపింది ట్యాక్సీ వెళ్ళిపోయింది సునంద కేటు తెరుచుకుని హీల్స్ టకటకలాడించుకుంటూ గొప్ప నడుస్తూ విద్య మై డియర్ లేట్ అయిపోయిందా సారీ వెరీ వెరీ సారీ బయలుదేరి వస్తారని ఫోన్ చేశారా ఇంతలో వెంకటగిరి నుంచి చీరలు అతను వచ్చాడు నాలుగు చీరలు పెద్ద చీరవి మన కోసమే ప్రత్యేకంగా నేంచి తెచ్చాడుట ఇలాంటివి ఇంకెక్కడ ఎవరికి ఇవ్వలేదుట చూస్తే బాగానే ఉన్నాయి రెండు నేను తీసుకుని రెండు నీకు తెచ్చాను అంటూ ప్యాకెట్లో నుంచి చీరలు తీసి చూపించింది విద్య వాటిని మనసారా చూడనేలేదు అబ్బా ఇప్పటికే చాలా ఉన్నాయి ఏం చేసుకొని వీటిని అంది లక్షణంగా కట్టుకో నువ్వు మరీ పంజరంలో పక్షుల ఉద్యోగం ఇల్లు తప్ప ఇంకెక్కడికి రావాయే అందుకే నీ చీరలు ఖర్చు కావు నా సంగతి చూడు ఎన్ని కొన్నా ఒక్కటి కొత్తది ఉండదు ఊళ్ళో జరిగే ఎగ్జిబిషన్లు పార్టీలు పెళ్ళిళ్ళు ఫంక్షన్సు అన్నీ నావే నాయే కూర్చో విద్య సునందిని చెయ్యి పట్టి ఎదురుగా ఉన్న కూర్చీలో చేయి పట్టి కూర్చోబెట్టింది శివయ్య కాఫీ తీసుకురా అంది శివయ్య వెళ్ళాడు సునంద విద్య కట్టుకున్న పసుపు పచ్చ జరీ చీరను చూస్తూ చూసావా ఎంత బాగుందో వద్దని గొడవ చేసావు పసుపు పింకు గ్రీను ఈ మూడు రంగులు నీకు బాగా ఉన్నంతగా ఎప్పటికీ బాగుండవు విద్య చేయచాచి చాచి స్నేహితురాలి నోరు మూస్తూ ఇక చీరలు కూడా వాపు నువ్వు ముందు ఈ మాట చెప్పు నిన్నంతా ఇంట్లో లేకుండా ఫోన్లో దొరకకుండా ఎక్కడికి వెళ్ళిపోవు వెళ్ళావు ఆ మాట వినగానే సునంద రెండు చేతులు జోడించి దండం పెట్టేసింది విధి చేతిని నోటి మీద నుంచి తీసేస్తూ తల్లి నన్ను క్షమించు మా ఊరి నుంచి మా పిన్ని కూతురు విమలలేదు దాని ఆడపడుచు వచ్చారు ఆవిడ కొడుకి ఉద్యోగంట ఏ మినిస్టర్ గారిని పట్టుకుంటే పని అవుతుందా అని ఆ వేటలో పడ్డాను నిజం వెళ్ళిన వాళ్ళం వచ్చేసరికి రాత్రి పదకొండు గంటలు అయ్యింది నువ్వు నిద్రపోయావని ఇక ఫోన్ చేయలేదు అసలు ఓపిక కూడా లేదనుకో యు ఇడియట్ అదే నేను పనిలో ఉండి ఫోన్ చేయకపోతే గాలి దుమారం లేపేస్తావు అలక బ్రతిమిలాటలు విద్య నవ్వుతూ అంది తల్లి నువ్వు ఆ మాట అంటావని నాకు బాగా తెలుసు ఏం చేయను చుట్టాలు బెడదా అప్పుల వాళ్ళు సత ఇంపు రెండు ఒక్కటే మన పరిస్థితి చూడరు మన కష్ట సుఖాలు ఆలోచించరు నా బాధ నీకేం తెలుసు నీకేమ్మా గాన ఒక కొడుకు మీ ఇద్దరి మధ్య మాట భేదమే ఉండదు చుట్టాలు పక్కాలు రారు స్నేహితులు నేను తప్ప ఎవరూ లేరు ఎంతసేపు నీ ఉద్యోగం నీ ఇల్లు ఆఫీసులోనూ ఇంట్లోనూ నీ మాటకి ఎదురులేదు ఒక్కొక్కసారి నిన్ను చూస్తుంటే ఎంత ఈర్చి అనిపిస్తుందో తెలుసా చాలే ఇక ఆపు నిజంగా విద్య ఇద్దరికీ కొడుకులే మీరవి చూడు ఏనాడైనా నువ్వు కేకలేస్తావా అదే మా రామణ ఉన్నాడంటే చచ్చినా చెప్పిన మాట వినుడు వాడితో అరిచి అరిచి నా ప్రాణాలు పోతాయి అన్నట్టు మర్చిపోయాను నీ కొడుక్కి నేను సంబంధం తెచ్చాను చెట్ నోర్మి చీరలు చూస్తున్న విద్య వెంటనే కసిరింది అలా కొట్టినట్టు చూడకు మామూలు సంబంధం అయితే నేను చెబుతానా ఏమిటి రంగనాథం గారిని మెద్రాసులో పెద్ద లాయరు ఒక్కతే కూతురట నలభై లక్షలకి పైగా ఆస్తి ఉందిట రవి బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు నాకు తెలుసులే వాడికి ఇప్పుడే పెళ్ళి ఏమిటి అంటావు మామూలుగా అయితే నేను వద్దంటాను కానీ ఇంత గొప్ప సంబంధం వచ్చినప్పుడు ఎందుకు ఆగాలి మనం పిల్లల్ని చదివించేది డబ్బు సంపాదన కోసమేగా అదే నడిచి మన దగ్గరికి వస్తుంటే ఎందుకు కాదనాలి రంగనాథం గారికి ఇల్లరికం రికం కావాలట మీరవే అయితే బీకామ్ బాసవగానే లా చదివించుకుంటారు ఆ ప్రాక్టీసు ఆ డప్పు ఇంతలో శివయ్య ట్రే తెచ్చి అక్కడ పెట్టాడు విద్య నేను చెబుతున్నానుగా రవికి ఏదో ఒక పెళ్ళికంటే ఇలాంటి సంబంధం చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది శివయ్య కప్పులో కాఫీ పోసి సునందకి ఇవ్వపోతుంటే విద్య అది లాక్కుని సునందిని తెచ్చిపెట్టుకున్న కోపంతో చూస్తూ యూ డెవిల్ గెట్ అవుట్ అంది సునంద విస్తుపోతున్నట్టుగా చూస్తూ ఇదంతా కొడికి సంబంధం చెప్పానని కోపమే అంది ఇంకోసారి ఆ మాట మళ్ళీ చెప్ తెచ్చావంటే ఈ కాఫీ నేను ఎత్తిని పోస్తాను సునంద చేతులు జోడించి తల్లి నువ్వు అందుకు సమర్థురాలమే కాదనను ఇక ఆ సంగతి ఎత్తనులే క్షమించు అంది విద్య టీ కప్పు ఇచ్చింది సునంద టీ తాగుతూ శివయ్యని చూసి ఫిర్యాదు చేస్తున్నట్టుగా చూడు శివయ్య మీ అమ్మగారేమో నా కొడుక్కి సంబంధాలు చెప్పదు నేను తన కొడుక్కి చెప్తే నన్ను తన్ని తగిలేస్తానని అంటుంది మంచి సంబంధం కదా నా స్నేహితురాల కొడుక్కి ఆ డబ్బంతా వస్తే ఎంత బాగుంటుంది అని నా యావ మా అమ్మగారా డబ్బు కోసమా శివయ్య నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఆమెకి డబ్బు మీద ప్రీతి ఉంటే ఈ రోజున ఇలా కొడుకుని పట్టుకొని జీతపురాళ్లతో బ్రతుకుతూ ఈ ఒంటరి జీవితం గడుపుతూ ఉండేది కాదు అనుకున్నాడు అమ్మగారి స్నేహితురాలైన ఈ సునంద అతి మాటకారితనం అతనికి కొత్త ఏమీ కాదు పదేళ్లుగా చూస్తూనే ఉన్నాడు సునందకి సంపాదించే భర్త ఉన్నాడు తండ్రి ఇచ్చిన ఆస్తి ఉంది అయినా డబ్బు రూపాయి రూపాయి తూచి తూచి చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తుంది ఎదుటివారికి సాయం చేస్తూ చేస్తాను అనే నెపంతో తన కుటుంబ ఖర్చులకు సగం పైగా వాళ్ళ మీదే వీళ్ళ వాళ్ళ మీదే వెళ్ళమార్చేస్తూ ఉంటుంది దానికోసమే అందరికీ సాయం చేస్తున్నానని అంటూ ఇతరుల పని నెత్తిమీద వేసుకుని క్షణం తీరుబడి లేకుండా తిరుగుతూ ఉంటుంది అతనికి బాగా తెలుసు ఇప్పుడు తెచ్చిన ఈ జరీ చీరలు అమ్మగారికి బాగున్నాయి అంటూ ఇలా తెస్తుంది అమ్మగారు బిల్లు చెల్లిస్తుంది కానీ ఎప్పుడు కట్టుకోదు సునందమ్మే ఎప్పుడో ఒకప్పుడు ఏ పార్టీకో ఫంక్షన్కో నాకు మంచి చీర లేదు విద్య అంటూ తీసుకుని చక్కగా వాడేస్తుంది ఎవరికైనా ఒకసారి ఇచ్చినవి అమ్మగారు మళ్ళీ తిరిగి తీసుకోరు శివయ్యకి సునంద ప్రవర్తన నచ్చదు ఆమె మీద తన యజమానురాలకి ఉన్నంత ఆప్యాయత ప్రేమ ఆవిడికి లేవు అని అతని నమ్మకం అమ్మగారు స్నేహితురాలు కాబట్టి ఆవిడ లోపాలని ఎంచరు ఏం పట్టించుకోరు శివయ్యకి ఎప్పుడైనా సునందమ్మగారు మీకు తగిన స్నేహితురాలు కాదండి అని చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పలేని వెరుపు క కలుగుతుంది ఎందుకంటే ఎవరి మీదైనా చాడీలు చెప్పే వ్యక్తిని అమ్మగారు సహించరు అసహించుకుంటారు కూడా ఉద్యోగంలో నుంచి ఉద్వాసం చెప్పేస్తారు ఎందుకొచ్చిన గొడవ అనుకుంటుంటాడు సునంద రాత్రి భోజనానికి ఉంటానన్నావు నువ్వు అంది విద్య సునంద విద్య చేతి మీద చెయ్యి ఆనించి విద్య క్షమించాలి ఇంట్లో బంధువులు ఉన్నారు వారితో మున్సిపల్ కమిషనర్ గారు ఇంట్లో డిన్నర్కి వెళ్ళాలి ఈ రోజుకి వదిలేసేయి అంది ఈ ఒక్క రోజుకి వాళ్ళని నువ్వే వదిలేయి అంది విద్య వీలు కాదు బాగుండదు మున్సిపల్ కమిషనర్ గారు అసలు ఎలా కలవటమా అని చూస్తున్నాను ఈ అవకాశం వచ్చింది ఇది వదులుకోవడానికి వీలులేదు నువ్వేమీ అనుకోవద్దు ప్లీజ్ ఓకే ఏమి అనుకోను పైకి అన్నా విద్య ముఖంలో ఆశాభంగం స్పష్టంగా కనిపిస్తుంది ఇంతలో మోటార్ సైకిల్ చప్పుడయింది వాళ్ళు తల తిప్పి చూసేసరికి అదే గేటు తీసుకొని రయ్యిన లోనికి వచ్చేసింది దాని మీద ఉన్న రవి లాన్లో కూర్చుని ఉన్న తల్లిని సునందిని చూసి చూడనట్లుగానే వెళ్ళిపోబోయాడు రవి ఇలా రా సునందా పిలిచింది వరండా వైపు వెళ్లబోతున్న అతను ఇటుగా వచ్చాడు అతను సన్నగా పొడుగ్గా ఉన్నాడు సుమారు పంతొమ్మిది సంవత్సరాలు ఉండవచ్చు ముఖానికి కళ్ళద్దాలు ఉన్నాయి అవి అతని ముఖానికి ఒక రకమైన అందం హుందాతరం తెచ్చాయి ఆరోగ్యంగా ఉన్న అతని శరీరం ఇప్పుడిప్పుడే పూర్తి యవ్వనం సంతరించుకుంటున్నట్లుగా ఉంది అతనిలోని ఆ వయసులో కుర్రాళ్ళకి ఉండే చలాకితన హుషారు కంటే సిగ్గు మొహమాటం ఎక్కువగా కనిపిస్తున్నాయి మోటార్ సైకిల్ చప్పుడు వినగానే తలెత్తిన విద్య అతన్నే చూస్తుంది ఆ కళ్ళు ఈ సృష్టిలో మాతృత్వం నిండిన మమతాను రాగాలన్నింటినీ పోగు చేసుకున్నట్టుగా ఉన్నాయి కొడుకుని అలా చూస్తుంటే ఆ ముఖంలో క్రమంగా సగర్వంతో నిండిన సంతోషం తొణికిసలాడసాగింది రవి వాళ్ళు కూర్చున్న కూర్చీల దగ్గరగా రాగానే ముందు తల్లిని పలకరింపుగా హలో మమ్మీ అని తర్వాత నమస్తే ఆంటీ అంటూ ఊసనందని పలకరించాడు కూర్చో టీ తాగుతావా అంది విద్య వద్దు ఇంత ఆలస్యం అయిందే క్రికెట్ మ్యాచ్ ఉంది పరీక్షలు ఎప్పటి నుంచి సునంద అడిగింది పద్దెనిమిదో తారీఖు నుంచి ఆ సమాధానాలు సూటిగా క్లుప్తంగా అడిగిన దానికి మాత్రమే జవాబు చెప్తున్నట్టుగా ఉన్నాయి పరీక్షలు అంత దగ్గరికి వచ్చేసాయా మా రమణగాడు చచ్చినా చదవడు వాడికి అసలు భయం లేదు ఎంతసేపు సినిమాలు ఫ్రెండ్స్ తిరుగుళ్ళు సునంద మొత్తుకున్నట్టుగా అంది రవి క్రిందికి చూస్తూ కంప్లైంట్ విన్నాడు సునంద రవిని విద్యని మార్చి మార్చి చూస్తూ మీ ఇద్దరూ తల్లి కొడుకులంటే ఎవ్వరూ నమ్మరు అక్క తమ్ముడు అంటే నిజం అనుకుంటారు విద్య రవిలో మీ నాన్న పోలికలు బాగా ఉన్నాయి కదూ అంది విద్య అవునన్నట్లుగా తల ఊపింది వెళ్ళు బట్టలు మార్చుకుని స్నానం చెయ్యి అంది విద్య రవి వెళ్ళబోయాడు ఇంతలో సునంద చటుక్కుని ఏదో గుర్తుకు వచ్చినట్లుగా కేకవేసింది ఇదిగో రవి అతను తిరిగి చూశాడు సునంద ఉత్సాహంగా చూస్తూ ఒక మంచి సంబంధం ఉంది మెడ్రాస్లో రంగనాథం గారిని ఎద్ద లాయరు ఒక్కతే అమ్మాయి లక్షల ఆస్తి ఇల్లరికం అబ్బా సునంద కెవ్వు అప్పటికే విద్య సునంద పాతాన్ని గట్టిగా తొక్కి ఆపమన్నట్టుగా సైగ చేసింది సునంద గుటక మింగి అంది చాలా మంచి సంబంధం నవ్వు ముఖంతో వింటున్న రవి అన్నాడు నా ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందేమో చెబుతానంటీ అన్నాడు రవి వెళ్ళిపోయాడు అతను వరండా మెట్లెక్కి ఇంట్లోకి వెళ్ళిపోయి పూర్తిగా కనుమరుగైపోయిన తర్వాత విద్య పళ్ళు పికబట్టి చూస్తూ ఇంకోసారి వాడి ముందు పెళ్లి మాట ఎత్తావంటే అంది చేయి ఎత్తుతూ ఆగాగు ఆవేశపడుకు నీ కొడుకు పెద్దవాడయ్యాడు పెళ్లి సంబంధాలు రావటం సహజం పెళ్ళా వాడికి అప్పుడే ఏం పెళ్ళి పట్టుమని ఇరవై సంవత్సరాలు లేవు వాడి చదువు పూర్తి కావాలి చదువు మారేమని నేనేమీ అనటం లేదే ఇప్పుడే ఏం పెళ్ళి అని మాత్రం అనకు ఏమో ఎవరికి తెలుసు వాడికి నీ పోలిక వస్తే చదువు మధ్యలోనే ఆపేసి చిన్నతనంలోనే పెళ్లి చేసుకుంటాడేమో ఈ మాట వినగానే విద్య ముఖం వెలవెల కాస్త ఆగి అంది ఆ కళల్లో వేలతనం దిగులు నిస్సహాయత్వం మెలమెల్లాడుతున్నాయి వద్దు వద్దు నా పోలిక వాడికి రాకూడదు నా దురదృష్టం వాడికి రావద్దు వాడు నా మనసుకి నచ్చిన అమ్మాయిని చేసుకుని చల్లగా నూరేళ్లు బ్రతకాలి ఈ మూడు లాంటి బతుకు పగవాళ్ళకి కూడా రావద్దు అంటుండగానే విద్య కళ్ళ నుంచి నీళ్లు జలచలా రాలినాయి సారీ విద్య సునంద తక్కువ స్వరంతో అంది నేను అనాలోచితంగా అన్న మాట నిన్ను ఇంత బాధ పెడుతుందని అనుకోలేదు నన్ను క్షమించు అంది విద్య కళ్ళలో నిండిన నీళ్ళని చెంగుతో తుడిచేసుకుంది ఇంకేమైనా చెప్పు అంది తెచ్చిపెట్టుకున్నాను నవ్వుతో రాత్రి తొమ్మిది గంటలైంది డైనింగ్ హాల్లో పైన షాండ్లేర్ వెలుగుతుంది క్రింద విశాలంగా ఉన్న డైనింగ్ టేబుల్ మధ్యన ఫ్లవర్ వేస్ ఉంది దానిలో ఉదయం పెట్టిన పూలు వాడి ఉన్నాయి ఆ టేబుల్ పది మంది కూర్చుని తినడానికి వీలుగా ఉంది ఎదురుగా విద్య కూర్చుని ఉంది కుడి ప్రక్క వరుసలో మొదటి కుర్చీలో రవి కూర్చుని ఉన్నాడు ఇద్దరు భోజనం చేస్తున్నారు శివయ్య వడ్డిస్తున్నాడు రవి భోజనం చేస్తూనే పక్కన పెట్టుకున్న టైం మ్యాగజైన్ చదువుతున్నాడు విద్య భోజనం చేస్తూ మధ్య మధ్యలో కొడుకుని గమనిస్తుంది అతనికి తల్లి తనతో కలిసి భోజనం చేస్తోందని కానీ ఆమెతో కులాసా కబుర్లు చెబుతూ నవ్వుతూ లభిస్తూ భోజనం చేయాలని కానీ తెలియదు మనిషి నవ్వుతున్నట్టే ఎప్పుడూ ప్రసన్నమైన ముఖంతో ఉంటాడు కానీ ప్రవర్తన చాలా గంభీరంగా ఉంటుంది అతను ఎవరిని జోక్ చేసి సరదా పట్టించడు తన మీద ఎదుటివాళ్ళు ఆ ప్రయోగం చేస్తే ఐ డోంట్ లైక్ ఇట్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ లాంటి చిన్న వాక్యంతో సూటిగా సమాధానం ఇచ్చేసి ఆ సరదాని అక్కడితో తుంచేస్తాడు అందరితో కలిసిపోడు ఒక్కడూ గదిలో కూర్చుని పుస్తకం చదవటంతో లీనమైపోతాడు ఒక్కడు సినిమాకి వెళ్ళి చూసి వస్తాడు చూసిన సినిమా గురించి బాగుందని కానీ బాగోలేదని కానీ ఎవరితోనూ అభిప్రాయం పంచుకోడు శివయ్యకి రవి అంటే చాలా ఇష్టం ఈ కాలంలో పుట్టాల్సిన పిల్లాడు కాదమ్మా అంటాడు లోకల్లో పిల్లలందరూ ఇంత మంచివాళ్ళుగా ఉంటే తల్లిదండ్రులకి సమస్యే ఉండదు అని మెచ్చుకుంటాడు విద్య ఎప్పుడు తనంతట తానే కొడుకుతో ప్రసంగంలోకి దిగుతుంది కల్పించుకుని కబుర్లు అడుగుతుంది అతను ఆసక్తి చూపకపోయినా తన ఆఫీసు విషయాలు చెబుతుంది అతను నిశ్శబ్దంగా వింటాడు సంభాషణ పూర్తి అయిన తర్వాత మౌనంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు విద్యకి కొడుకు చూపే ప్రవర్తనకి నా కొడుకు అందరిలాంటి వాడు కాదు అనుకుని మురిసిపోవాలో లేక ఇదేమిటి అని విచారపడ్డాలో అర్థం కాదు ఇప్పుడు కూడా తనే పలకరించింది రవి పుస్తకం చూస్తూనే అన్నాడు కాలేజీ ఏమిటి ఏం లేవు విశేషాలు ఏం లేవా లేవు నీ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళల్లో ఎవరిని ఒకసారి నా ఇంటికి తీసుకురావేం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను వాళ్ళని రమ్మని అడగను అదేం స్నేహం కాలేజీలో కలిసి ఉన్నంతవరకు ఆ స్నేహం చాలు విద్య అతనికి వేసింది వద్దు మమ్మీ చేతులు అడ్డం పెట్టాడు తిను చదువుకునే పిల్లాడివి వేడి తగ్గుతుంది అతను తిరస్కరించలేదు వద్దంటే ఎందుకు వేశావని పోట్లాడలేదు మౌనంగా తల్లి వడ్డించిన పెరుగుని తినేశాడు శివయ్య చివరిగా గాజు గిన్నెలతో బాదం బర్ఫీ తెచ్చాడు రాత్రిపూట స్వీట్ ఏమిటి అంటూ తినేశాడు విద్య ఇంకా తింటూనే ఉంది రవి లేచి వెళ్ళి బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటున్నాడు శివయ్య టవలి ఇచ్చే నేపంతో దగ్గరగా వచ్చాడు బాబు మీకు తెలియదా ఈరోజు అమ్మగారి పుట్టినరోజు స్వరంతో అన్నాడు రవి తెల్లపోయినట్టు చూశాడు నాకు తెలియదే అనేసి వెనక్కి తిరిగి తల్లిని చూశాడు దూరంగా తల వంచుకుని తింటున్న విద్యకి వాళ్ళు తగ్గు స్థాయిలో మాట్లాడేదేమిటో వినిపించలేదు శివయ్య అన్నాడు మీకు గుర్తుందనుకున్నాను రాత్రి మీరు పొద్దుపోయి వచ్చారు ఈరోజు ప్రొద్దుటే వెళ్ళిపోయారు మధ్యాహ్నం ఇంటికి రావటం లేదని ఫోన్ చేశారట అమ్మగారు ఒక్కరు కూర్చుని భోజనం చేశారు రవి తప్పు చేసినట్టు తలదించుకున్నాడు అవును మధ్యాహ్నం తన లంచ్కి ఇంటికి రానని ఫోన్ చేశాడు ఒక్క క్షణం వచ్చి వెళ్ళి రవి అంది మమ్మీ రాను అని పెట్టేశాడు పది రోజుల నుంచి తను ఒక అతని దగ్గర పెయింటింగ్ నేర్చుకుంటున్నాడు ఏ కాస్త సమయం దొరికినా అక్కడే గడుపుతున్నాడు ఆ ధ్యాసలో పడితే ఇక అతనికి ఇల్లు గుర్తుండదు సునందమ్మగారు అంత ఫ్రెండు కానీ అమ్మగారి పుట్టినరోజు అని కూడా గుర్తులేదు రోజు అన్నిసార్లు ఫోన్ చేసేవారా ఈరోజు ఫోన్ చేయలే లేదు రాత్రికి భోజనానికి ఉండమంటాను వంట చేయమన్నారు ఉంటారని అంది మళ్ళీ వెళ్ళిపోయింది బాబు ఇంట్లో వాళ్ళకి పరాయి వాళ్ళకి కాస్త తేడా ఉండాలి కదా అని శివయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రవి ఒక్క క్షణం అక్కడే నిలబడిపోయాడు విద్య రవి వదిలేసిన మ్యాగజైన్ తిరిగేస్తూ భోజనం చేస్తుంది రవి అడుగులో అడుగు వేసుకుంటున్నట్టుగా మెల్లగా నడిచి తల్లి దగ్గరగా వచ్చాడు విద్య అతన్నిక మాట్లాడించే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే భోజనం అయిపోగానే రవి టేబుల్ దగ్గర ఒక్క క్షణం కూడా ఉండడు లేచి తన గదిలోకి వెళ్ళిపోతాడు గుడ్ నైట్ రవి అనేసింది రవి వెంటనే గుడ్ నైట్ మమ్మీ అనేసి వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోలేదు అక్కడే టేబుల్ లంచు పట్టుకొని నిలబడి ఉన్నాడు విద్య తలెత్తి చూస్తుంది ఏమిటి అంది రవి క్షణం సేపు క్షమార్పణగా తల్లివైపు చూశాడు ఏమైంది అతని ముఖం చూస్తే జరగరానిది జరిగినట్టుగా ఉంది రవి ఒక అడుగు వేసి కుర్చీ దగ్గరగా వచ్చాడు వంగి తల్లి చెప్ప మీద ముద్దు పెట్టుకుని విషు ఏ వెరీ హ్యాపీ బర్త్డే మమ్మీ అన్నాడు విద్య ఇప్పుడు గుర్తొచ్చిందా అని అలగలేదు నీకెక్కడ గుర్తుంటుందిలే అని వ్యంగ్యంగా అనలేదు అసలు తల్లిని అనే దాన్ని ఉన్నానని గుర్తుంటేగా అని కసరలేదు థ్యాంక్ యూ అంది సారీ మమ్మీ నాకు నాకు గుర్తులేదు పర్వాలేదు రవి అక్కడ గాజుగినెలో ఉన్న బాదం హల్వా చెంచాతో తీసి తల్లినికి తినిపించి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఐ మీన్ ఇట్ అన్నాడు విద్య అతని చెయ్యి పట్టుకుంది కళ్ళల్లో గిర్రున తిరగపోయిన నీళ్ళని ఆపుకుంది కొడుకు వైపు చూస్తూ తెచ్చిపెట్టుకున్న హుషారుతో నవ్వింది అతనికి తను కూడా తినిపించింది థ్యాంక్ యూ రవి ఐ మీన్ ఇట్ అంది రవి వెళ్ళబోతూ ఆగి అన్నాడు మమ్మీ నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి హాస్టల్స్లో ఉండటం వల్లనేమో కొన్ని కొన్ని మర్యాదలు ఆప్యాయతలు పాటించడం నాకు రావటం లేదు అన్నాడు నాకు తెలుసు కాస్త ఆగి తగ్గుస్వరంతో దానిని నేనే బాధ్యురాలి అని కూడా నాకు తెలుసు అంది గుడ్ నైట్ మమ్మీ గుడ్ నైట్ రవి వెళ్ళిపోయాడు విద్య వెనుక నుంచి కొడుకునే చూస్తుంది కళ్ళల్లో ఇప్పుడు నీళ్లు స్వేచ్ఛగా ధారాళంగా ప్రవహించసాగాయి అవును రవి నీ ప్రవర్తనకి నేనే బాధ్యురాలిని అందుకే నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను తప్ప ఆగ్రహపట్టం లేదు అనుకుంది భోజనం పూర్తయింది విద్య లేచి తన గతిలోకి వచ్చింది ఇల్లంతా అతి నిశ్శబ్దంగా ఉంది తన జీవితం గతం గత కొద్ది సంవత్సరాలుగా ఇలాగే ఉంటుంది ఈ నిశ్శబ్దానికి వంటరితనానికి అలవాటు పడిపోయింది విద్య ఇంట్లో తిరగసాగింది గాలికి కట్టెళ్ళు కదులుతున్నాయి చల్లటి గాలి హాయిగా ఉంది హేమంత ఋతువు మధ్యకాలవది ప్రకృతి సమ ఉష్ణోగ్రతతో కలకల్లాడుతూ జనానికి హాయిని కొలుపుతోంది బయట రాధా మనోహరం వెదజల్లుతున్న సువాసనలు ఇల్లంతా సుమధురమైన పరిమళాన్ని నింపుతున్నాయి అతను నిద్రపోలేదు శివయ్య వంట ఇంట్లో సర్దుకుంటున్నాడు అతనికి అతను కడిగే ప్లేట్ల చప్పుడు మినహా ఇంట్లో ఇంకే శబ్దమూ లేదు విద్యకి ఒక్క నిమిషం రవి గదిలోకి వెళ్ళి వాడి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పాలనిపించింది కానీ అంతలోనే ఆలోచన విరమించుకుంది తను రవి అందరి తల్లి కొడుకుల్లా చనువు లేదు ఇద్దరి మధ్య ఏదో దూరం పరాయి వాళ్ళ సంకోచం దానికి కారణం తనే ఉమ్మాటికి తనే చిన్నతనంలోనే జీవితపు ఒడిదడుకులకి లోనైన తను తను పడే బాధలు రవికి తెలియకూడదని చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉంచేసింది లేకపోతే అది లేదు ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఎదురయ్యేది తను ఆ ఆటుపోట్లని ఎదుర్కొని జీవితంలో స్థిరపడేసరికి రవి పెద్దగా అయిపోయాడు అతని జీవితంలో చదువు ఆటలు స్నేహితులకి ముఖ్య స్థానం వచ్చేసింది తనకి సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్గా ఈ ఊరికి పోస్టింగ్ వచ్చింది తను ఈ ఊరిలో జాయిన్ అవ్వగానే కొడుకు హాస్టల్ నుంచి ఇంటికి రమ్మనమని కోరింది రవి మొదట్లో ఇష్టపడలేదు సెలవుల్లో వీలైతే తీసుకువచ్చేది తర్వాత తన స్నేహితులతో నచ్చ చెప్పించగా ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన అతను రెండు రోజుల నుండి వెళ్ళటానికి వచ్చిన అతడిలాగానే ఉంటాడు తప్ప ఈ ఇల్లు నాది అన్నట్టుగా ఉండడు తనంతట తను శివయ్యని ఒక్కనాడు కూడా కాఫీ ఇవ్వమని కానీ భోజనం పెట్టమని కానీ అడగడు విద్యకి ఇది చాలా బాధగా ఉంటుంది బాబుని చిన్నప్పటి నుంచి మీరు హాస్టల్లో ఉంచడం వల్ల వచ్చిన చిక్కువీదమ్మా మీరు నాలుగు రోజులు ఓపిక పడితే మామూలుగా అవుతాడు అనేవాడు శివయ్య రవికి ఏది ఇష్టమో ఏది అయిష్టమో విద్యకి సరిగ్గా తెలియదు కొడుకుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది విద్య విద్య తన బెడ్రూమ్లోకి వచ్చింది అక్కడ బీరువాల మీద వరుసగా తెలుగు ఇంగ్లీష్లో నవలలు మానసిక శాస్త్రం గురించిన పుస్తకాలు సంఘ సంక్షేమం గురించిన ఆటవిక జాతుల గురించి సంగీతంలో నిష్ణాతులైన వ్యక్తుల జీవిత చరిత్రలు రకరకాలు ఉన్నాయి పక్కనే టూ ఇన్ వన్ ఉంది విద్య ఆ గదిలోకి రాగానే అది ఆన్ చేసింది అందులో నుంచి హసన్ గజల్ వినిపించసాగింది విద్య జుట్టుని మడిచి వేసుకున్న ముడిని విప్పేసింది ఒత్తైన జుట్టు వెన్నంత దూదికి నల్లటి కృష్ణప్రవాహల్లా పరుచుకుంది విద్య మంచ మీద కూర్చుని వెనక్కి ఆనుకుంది ఈరోజు తన పుట్టినరోజు ఈ రోజుకి నలభై రెండు పుట్టినరోజులు పూర్తయినాయి చిన్నప్పుడు తల్లిదండ్రుల మధ్య అత్యంత ఆడంబరంగా జరుపుకునేది తర్వాత భర్త సమక్షంలో అనిర్విచనీయమైన ఆనందం పొందుతున్నట్లుగా అదొక అపురూపమైన అదృష్టం అనే అనుభూతి కలిగేట్టుగా జరుపుకుంది అది అయిపోయింది ఆ వైవాహిక జీవితం అదొక కళ తనని జీవితాంతం వెంటాడే కళ తనని మళ్ళీ మామూలు మనిషిని కాని అని యమపాసన్ లాంటి కళ జీవితంలో మళ్ళీ ఇంకో మగవాడు నచ్చకుండా చేసిన స్వప్నం నాలుగు సంవత్సరాల దాంపత్య జీవితం ఏ స్త్రీ జీవితంలో అయినా అత్యంత అల్పమైన కాలం కావచ్చు కానీ కానీ తనకి అదే జీవితం అంతా అయిపోయింది ఆ కళ జీవితంగా ఈ జీవితం కలగా మారిపోయింది తన జ్ఞాపకాల పంజరంలో బందీ అయిన పిట్టలా ఉండిపోయింది తేరుకుని మనసిచ్చిన మగాడితో జీవితం ఎంత స్వర్గంగా ఉంటుందో అనుభవించింది అదే ప్రేమించిన భర్తతో కలతలు వచ్చి కాపురం చిన్నాపిన్నమైతే అదెంత ఘోరమైన నరకమో అది చూసింది తన జీవితం చిన్నదే కానీ అనుభవం మాత్రం పర్వతం లాంటిది విద్య ఆలోచనలో మునిగి ఉండగా ఇంతలో పక్కనున్న ఫోన్ గణగనాం రోగింది విద్య చేయి చాచి రిసీవర్ తీసుకుంది హలో విద్య కంఠం స్మృతుల్లో నుంచి లోకంలోకి వస్తున్నట్టుగా ఉంది హలో విద్య అవతల నుంచి సునంద గొంతు ఎంతో ఆతురతగా వినిపిస్తుంది ఏమిటి సునంద మై గాడ్ ఎంత ఘోరం జరిగిపోయింది ఏమైంది ఈరోజు నీ పుట్టినరోజుని నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది అయ్యో నా మండిపోను సునంద నుదురు మీద గట్టిగా కొట్టుకోవడం విద్యకి వినిపిస్తూనే ఉంది విద్య నేను ఇప్పుడు సరాసరి వచ్చేస్తున్నాను నీ దగ్గరికి తుపాకీ ఉందా లేకపోతే నేను ఎత్తేస్తాను నన్ను షూట్ చేసేయి నాకు తగిన శిక్ష అదే సునంద విద్య ఏదో చెప్పబోతుంది కానీ సునంద వినిపించుకోలేదు నేను అసలు మనిషినేనా నీ స్నేహితురాలని అని చెప్పుకోవడానికి అర్హత ఉందా చిచి ఇప్పుడు ఈ మేడ మీద నుంచి దూకి చచ్చిపోవాలనిపిస్తోంది అంత మాట అనుకో విద్య నిజంగా చెబుతున్నా నేను మర్చిపోవటం ఉందే ఇది క్షమించరాని నేరం నువ్వు నాకు ఏ శిక్ష వేస్తావో చెప్పు ఏ శిక్ష వేయను మరొక సహజం అనుకుంటాను అంతగా బాధపడుకు క్షమించేసానులే ఇప్పుడు చెప్పే గ్రీటింగ్స్ ఇప్పుడా నాకు నోరు రావటం లేదు నేను అందించిన మాటలు ఎ వెరీ విద్యా నేను ఇప్పుడు వచ్చేస్తున్నాను అంది సునంద వద్దు వద్దు నువ్వు మరీ డ్రామాటిక్గా చేయకు నేను నీకు కొని కూడా ఉంచాను వచ్చే సంవత్సరం ఇది కానీలే అదుగో నువ్వు కోపంగా ఉన్నావు లేదు లేదు ఊరికే తమాషా కన్నాను రేపు నేను ఊరికి వెళ్ళాలి ఎక్కడికి ఆదిలాబాద్ టూరు తెల్లవారుజామునే లేవాలి ఎప్పుడు తిరిగి వస్తావు ఆదివారం వచ్చేస్తాను గుడ్ నైట్ చెప్పేయి ఫోన్ పెట్టేస్తాను నేను ఇప్పుడు రావద్దా విద్య కంఠం సునందకి తెలుసు వద్దు అంటే ఖచ్చితంగా అది జరగకూడదు ఆ స్వభావంతోనే అటు ఆఫీస్లోను ఇటు బయట కూడా మంచి పేరు తెచ్చుకుంది విద్య లైట్ తీసేసింది ఇల్లంతా నిశ్శబ్దం వట్టరితనం అనే ఎడారి ఈ ఎడారిలో నడిచి నడిచి తను అలసిపోతుంది తోడు కావాలని ఎంతగానో అనిపిస్తుంది విద్యకి అనిపించింది రవి ఆడపిల్ల అయినా బాగుండేది తల్లికి ఆడపిల్లలతో అయితే బాగా చనువుగా ఉంటుంది ఆడపిల్లకి తల్లి అవసరం అడుగడుగున ఎంతగానో ఉంటుంది మగపిల్లలు అలా కాదు వాళ్ళకి చిన్నప్పటి నుంచి బయట ప్రపంచంలో తిరగటం సునాయాసంగా అలవాటు పడిపోతుంది రవే ఆడపిల్ల అయితే తనకి ఇంత వంటరితన అనిపించేది కాదేమో విద్య నిట్టూర్చింది తనేమో ఆలోచిస్తుంది రవి ఆడపిల్ల అయితే పెళ్లి గురించి ఎంత పెద్ద సమస్య అయ్యేది చిన్న వయసులోనే భర్తను వదిలేసి స్వతంత్ర జీవనం గడుపుతున్న స్త్రీని సహించి క్షమించే సంఘంలో తను లేదని మర్చిపోతుంది ఈ సంఘంలో స్త్రీకి చాలా నియమాలున్నాయి వాటిని పాటించకపోతే సంఘం చాలా నిర్దయగా శిక్షిస్తుంది ఎందుకంటే స్త్రీల వలన ఈ సంఘం నియమబద్ధంగా నడుస్తుందనే విశ్వాసం పెట్టుకోవటం వల్ల పెళ్లి ప్రవర్తన ఆచార వ్యవహారాలు వీటన్నిటినీ పరిరక్షించే బాధ్యత పురుషుని కంటే స్త్రీ భుజస్కంధాల మీదనే ఎక్కువ బరువు మోపి ఉంది తను వీటన్నిటికీ ఎదురు తిరిగింది తన జీవితాన్ని సంగం పెట్టిన షరతుల కంటే తన ఇష్టం వచ్చిన విధంగానే ఎక్కువ మలుచుకుంది తనకి ఈ స్వేచ్ఛ ప్రవృత్తి కలగటం తండ్రి వలననే ఆయన ఆడపిల్లని కూడా మగపిల్లల్లాగానే పెంచి పెద్ద చేశాడు స్వేచ్ఛ ఆనందం కోరుకునేది చేయటం అనిపించిన అభిప్రాయాన్ని నిర్మహాటంగా చెప్పేయటం లాంటివి తండ్రి దగ్గర అతి మామూలు విషయాలు అదే తన పెళ్ళి అయిన తర్వాత కాళ్ళకి బంధాలు అయినాయి మిగతా మనుషుల నుంచి ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నుంచే తనని దూరం చేశాయి విద్యకి తను నమ్మింది ఆచరించాను అనే సంతృప్తి చాలా ఉంది ఒకళ్ళ చేతుల్లో తను బొమ్మ కాలేదు ఆ ఆత్మ సంతృప్తి ఈ ఒంటరితనంలో బ్రతకటానికి అవుతుంది తను అందరి స్త్రీలలా కాదు తన జీవితానికి ఒక ప్రత్యేకత ఉంది ఒక విషాదం కూడా ఉంది విద్యకి ఈ మధ్య మరీ మరీ అనిపిస్తుంది ఇంతవర ఇదివరకటి కంటే ధైర్యంగా జీవితాన్ని చూడలేకపోతుంది తనలో శక్తి సన్నగిల్లుతున్నట్టుగా ఏదో పిరికితనం ఆవహిస్తుంది లేకపోతే ఈ బేరతనం ఏమిటి మాటివాటికి గుర్తుకు వస్తున్న ఈ ఒంటరితనం భయం ఏమిటి నేను వయసులో పెద్దదాన్ని అయిపోతున్నాను అందుకే నాలో శక్తి ఉత్సాహం తగ్గుతున్నాయేమో అనిపిస్తుంది ఆలోచిస్తుండగానే విద్య కాళ్ళు మెల్లగా మూతలు పడ్డాయి మిగతా కథ వచ్చే భాగంలో విందాం